మా ఓట్లు తొలగించారని వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారని వైసీపీ మీద బురద చల్లడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారని టీడీపీ నేతలపై నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఓడిపోయిన చేతగాని వాళ్ళంతా కూడా ఈ మాటలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అసలు దొంగలు టీడీపీ వాళ్ళేనని వాళ్లే ఓట్లన్నీ తొలగించేదని ఆరోపించారు. నాలుగేళ్ల తర్వాత వస్తారని ఆయన మీద ప్రజల్లో కార్యకర్తల్లో కూడా నమ్మకం లేదని ఎందుకంటే అక్కడ పోటీ చేస్తాడని డబ్బులు మాత్రం వైసీపీకి పంపిస్తాడని మాజీ మంత్రి నారాయణపై సెటర్లు వేశారు. రాష్ట్రంలోనే కాదు నెల్లూరులో కూడా ప్యాకేజ్ స్టార్స్ ఉన్నారని తనదైన శైలిలో చురుకులంటించారు. నెల్లూరులో రాజన్న భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఓటర్ల ప్రక్రియ మీద తెలుగుదేశం పార్టీ దొంగే దొంగనట్టుగా చేసేదే మోసాలు వీళ్ళు. మేము చాలాసార్లు కూడా చెప్పాం, దొంగ ఓట్లు ఎక్కించుకునే ఇది ఎవరికైనా ఉందంటే కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్లు ఉండి వందలాది కాలేజీలు వాళ్ళ సిబ్బందిని ఎక్కించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది, కానీ వేల ఓట్లు బయటని తెచ్చి ఎక్కించుకునే శక్తి మాకు ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అని వాళ్ళు ఊరికినే మామీజ్ చెప్తుంటాయా. అనిల్ కుమార్ యాదవ్ కన్నా కూడా వందలాది కాలేజీలు ఉన్నది మీకు అని స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాం. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఒక పక్కేమో బురదంతా మామీజ్ చల్లుతారు వైసీపీ మీద, రాష్ట్రం అంతా వైసీపీ వాళ్ళు తొలగిస్తున్నారు వైసీపీ వాళ్ళు తొలగిస్తున్నారు అని కదా వీళ్ళు చెప్తుంది. ఈసీ దాకా అందరి దాకా కంప్లైంట్ చేసి చెప్పింది వీళ్ళే కదా మొత్తం. వీళ్ళేదో పతివ్రతలాగా వీళ్ళేదో దొంగలు అయితే అసలు దొంగలు ఇల్లు తెలుగుదేశం పార్టీ అసలు ఓట్లు తొలగిస్తున్న అసలు దొంగలు అది వదిలేసి వైసీపీ మీద బురద చల్లుతూ గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకునే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత ఎదవలంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేయమన్నాం. తప్పకుండా నెల్లూరు నగరానికి సంబంధించి మేము ఎప్పుడూ మాట్లాడలా, కానీ వీళ్ళే ప్రతిసారి మాయ తొలగిస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు ఆ దొంగ ఓట్లు వేసుకున్నారు ఈ దొంగ ఓట్లు వేసుకున్నారు అని చెప్పి ఓడిపోయిన చేతగాని వాళ్ళంతా కూడా ఈ మాటలు మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు నాలుగున్నర సంవత్సరం కనిపించకుండా ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజల్లో కార్యకర్తలు నమ్మకం లేదు. ఎందుకంటే ఆడ పోటీ చేస్తాడు డబ్బులు వైసీపీకి పంపిస్తాడు, వాళ్ళ నాయకులను ఓడించేదానికి వాళ్ళ కార్యకర్తలని కార్పొరేటర్లను ఓడించేదానికి. కాబట్టి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్పొరేటర్లు అందరూ కూడా మేము పోటీ చేస్తే మమ్మల్ని ఓడించాలనుకున్న వ్యక్తికి మేమెందుకు సహకరించాలని ఎక్కడ సహకారం అందట్లా. ఏదైనా వస్తే ఓ పాతికో యాభయో లేదా కోటి ఇస్తే చూద్దామని పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరో ఇద్దరో పెద్ద ప్యాకేజీలు తీసుకొని నరుస్తుంటారు నెల్లూరు నగరంలో. వాళ్ళు మినహాయించి ఒక ఐదో పదో ఇచ్చుంటాడు, దాన్ని తీసుకొని నా సావరంగా ఎన్ని వేల ఓట్లతో గెలుస్తావు అన్ని వేట్లు అంటే పెయిడ్ ఆర్టిస్టులు లాగా ప్యాకేజ్ స్టార్లు కూడా ఇక్కడ కూడా ఉన్నారు, స్టేట్లో ఎట్టున్నారో మన నెల్లూరు నగరంలో కూడా ఉన్నారు. నిరుత్సాహంతో ప్రజలు చేతికరుచుకుంటే ఎట్ట చేయాలని చెప్పి నేను ఆ రోజు కూడా చెప్పాను. సర్వేల పేరుతో అధికారులు టీచర్లు కానీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే బాగోదని చెప్పాం. ఈరోజు ఇది కాదు అని చెప్పమనండి మన తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మేము టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చాం, నేను ఎలక్షన్ దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాం. ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇది తేలుతుంది, ఖచ్చితంగా అవసరమైతే కేసు కట్టాల్సిందే అని కూడా చెప్తా ఉన్నాం.